Hi people, welcome back to my channel. And this is very casual weekend vlog. Iroju Saturday maaku memu lese varaku full late ayipoyindi and time almost 10:30 at night undi maaku. Ippudu breakfast prepare chestunnamu. Idi one of my favorite breakfast. So ee recipe ninnu share chestam meeto. Okay, let's go to kitchen. My mommy prepare chestundi. I'll share the recipe with you all. Actually manam check cheddam mama mommy em chestunna. Chalo. सो बर्बुल निर्मात कोसम इवन्नी ब्लेंड चेसुकोवाली. साल्ट मिर्ची ड्राई कोकोनट पुट्नालु इदंता पाउडर चेसुकोवाली एंड अलागे आनियन टोमेटो अंड करी लीव्स कूडा कावाली एंड फस्ट आयिल लो पोप वेसुकोनी स्लाइस्ड आनियन इंका स्लाइस्ड टोमेटो वेसुकुंटामु. सो दींट्लो बर्बुल्लो वाटर वेसेसि नानपेट्टेयाली ओक फ्यू मिनट्स. बर्बुल्लो अन्नी वाटर फिल चेसुकुन्नाक वाटिनि गट्टिगा स्क्वीज चेयाली. ఇలా చేయడం నా ఫన్ పార్ట్, నాకు ఇది ఇష్టం. ఒక 3 మంత్స్ ఆల్మోస్ట్ 3 మంత్స్ అయింది మా మమ్మీ వచ్చినప్పటి నుంచి నేను ఏమీ వంట చేయడం లేదు. మోస్ట్లీ మా మమ్మీ చేస్తుంది. నేను బాగా ఫుడ్ ఎంజాయ్ చేసి లవ్ అవుతున్నా. సో ఇది బాగా వాటర్ లేకుండా స్క్వీజ్ చేసేసి దీంట్లో వేయాలి. నేను ట్రై చేసా స్క్వీజ్ చేయడం, మా మమ్మీ ఏదో చెప్పింది మంచిగా లేదని చెప్పి. సో అందుకే మా అమ్మకి ఇచ్చేసా. ఇది అది పౌడర్ మనం మిర్చి డ్రై కోకోనట్ తర్వాత పుట్నాలు కలిపేసి పౌడర్ చేసుకోవాలి. అది బొరుగుల్లో కలిపేసేయాలి ఫస్టే. సో యూజువలీ మేము హైదరాబాద్ లో బొరుగులు మాకు హైదరాబాద్ నచ్చావు అందుకే నంద్యాల నుంచి తెచ్చుకుంటాము. సేమ్ వే మా అమ్మకి ఇవి కూడా నచ్చలేదు, ఎట్లా అయిపోతున్నాయంట. సో ఇవి కలిపేసి పోప్ పెట్టుకొని ఆనియన్ టొమాటో తాలింపు గింజలు కర్రీ లీవ్స్ అవన్నీ వేసేసి ఇవి కూడా వేసేయాలి. నా బేబీ నన్ను పిలుస్తుంది. అమ్మ చూడు, అమ్మమ్మ చేస్తుంది చూడు, ఇటు చూడు. మంచి తల్లి, నువ్వు 1 ఇయర్ తర్వాత తినొచ్చు వాళ్ళని. తను అసలు ఉండడం లేదు, మేము ఇక్కడ ఉంటే తను పిలుస్తుంది వచ్చేసేయండి వచ్చేసేయండి అని చెప్పి, ఐ మీన్ అరుస్తుంది. సో ఇవన్నీ ఇట్లా పొడుగా స్లైసెస్ చేసుకోవాలి ఆనియన్ టొమాటో పోప్లోకి వేయడానికి. సో ఆనియన్ టొమాటో కర్రీ లీవ్స్ పోపు గింజలు ఇవన్నీ ఆయిల్ వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై ఒక 80% ఫ్రై అయిపోయాక ఆ బొరుగుల మిక్చర్ వేసేసుకోవాలి దీంట్లో. ఇది మేము ఉగ్గానిలోకి యూజువలీ దాని కాంబినేషన్ మిరపకాయ బజ్జీ, నాకు అంత మంచి మిర్చి దొరకలేదు అందుకే దాన్ని సబ్స్టిట్యూట్ పకోడీ చేసుకుంటున్నాము. ఆల్రెడీ దీంట్లో కట్ చేసేసిన ఆనియన్ స్లైసెస్, పచ్చిమిరపకాయ, ఇంకా సిలాంట్రో, కర్రీ లీవ్స్ అవన్నీ వేసేసాం. సో బేసన్ ఇంకా మా మమ్మీ రైస్ ఫ్లోర్ వేసుకుంటుంది క్రిస్పీగా రావడానికి. చాలా బాగుంది అండ్ ఇది చాలా చాలా బాగుంది. ట్రై దిస్ అవుట్. మోస్ట్లీ రాయలసీమ వాళ్ళకైతే ఈ రెసిపీ తెలుసు, వేరే వాళ్ళకి అంత తెలియదు అనుకుంటా. ఇది మా ఇంట్లో టు గో బ్రేక్ఫాస్ట్, ఎవ్రీ వీక్ ఉంటుంది. కొన్నిసార్లు మేము డిన్నర్కి కూడా చేసుకుంటాం ఇది.
చాలా బాగుందమ్మా. సో ఇది యూజువల్ రైనీ సీజన్ కూడా ఎక్కువ చేసుకుంటారు అండ్ మోస్ట్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్ యాజ్ వెల్ అస్ టీ టైంకి ఈ ఉగ్గాని ఎక్కువ చేసుకుంటారు. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ట్రై దిస్ రెసిపీ జస్ట్ లెట్ మీ నో ఎలా ఉందో, మీకు నచ్చింది లేదా అని. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మాకు లోకల్ నియర్ బై టార్గెట్ లో నాకు క్లోరాక్స్ వైప్స్ ఇన్ స్టాక్ అని కనిపిస్తుంది, నేను వెళ్ళి అవి తెచ్చుకోవాలి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ మై నోటిఫికేషన్స్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.